आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनिभ्यश्च राहवे केतवे नमः। అందరికీ నమస్కారం. ఈ రోజు మనం 7/10/2018 ఆదివారం రోజునటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలను చూసుకుందాం. ముందుగా మేష రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. అనుకూలమైనటువంటి విద్యాప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్న చోటి ఉద్యోగంలో బదిలీలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఊహించిన విధంగా ఆర్థిక లాభాలు, ప్రమోషన్ పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. అకాడమిక్ ఎడ్యుకేషన్ లో కూడా బ్యాక్ లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశం. ఈ రోజు ఏవైనా పరీక్షలు రాస్తున్నటువంటి వ్యక్తులకి అనుకూలమైనటువంటి ఫలితాలు వెలువడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ధన వృద్ధి, తేదీ నిండా ధనం ఉండడం వల్ల విలువైనటువంటి వజ్ర సువర్ణ ఆభరణాలు కొనుగోలు చేసేటువంటి అవకాశం, వాహన సౌఖ్యము, ఉత్తమ వ్యక్తుల యొక్క పరిచయము, ఒక నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి పరిశీలన చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. తప్పకుండా ఒక మంచి వ్యక్తి అనుకూలత, బంధుత్వము లేదా మిత్రత్వం వల్ల నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. విదేశీ ప్రయాణాలు సానుకూలంగా ఉన్నాయి. తప్పకుండా విదేశీ ప్రయాణాలు ఏర్పాటు చేసుకోవచ్చును. అనుకూలమైనటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి విదేశాల్లో కూడా కొనసాగే అవకాశం బలంగా ఉన్నాయి. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. అనుకూలవంతమైన శుభస్థితి చెప్పబడుతుంది. షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో పెట్టుబడులు పెట్టవచ్చును, ఆర్థిక లాభాలు పొందుకోవచ్చును. మాతృవర్గ బంధువుల నుంచి ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశం ఉంటుంది. వివాహాది నిశ్చయ తాంబూలాలు జరపడానికి అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. శుభమైన సంతాన వార్త కూడా ఆనందాన్ని ఇచ్చే అంశంగా స్పష్టంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి కూడా ఉత్తేజితమైనటువంటి ఆనంద రోజుగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యక్రమాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. ముఖ్యంగా విద్యా సంబంధ సానుకూలవంతమైన శుభస్థితి, పోటీ పరీక్షలు లేదా విదేశాలకు వెళ్ళడానికి రాస్తున్నటువంటి IELTS కానివ్వండి, JRE లాంటి లేదా కాంపిటేటివ్ ఉన్నటువంటి CA లేదా ఇతరత్ర మార్కెటింగ్ సంబంధ వైద్య విద్యార్థులకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. విద్యా అనుకూలతలు చాలా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉన్నాయి. బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిత్రుల యొక్క కలిక ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక బృందంతో కలిసి ఏదైనా విహారయాత్ర గానీ లేదా విజ్ఞాన యాత్ర గానీ చేసేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. కళాశాల నుంచి ఉత్తమ విద్యార్థినిగా అవార్డు అందుకునేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఊహించిన విధంగా ధనలాభము, ఆర్థిక సౌజన్యము, స్పెక్యులేషన్ లో షేర్ మార్కెట్ లో కలిసి రావడము, నూతనటువంటి వ్యాపారానికి నాంది పలకడము, దేశ విదేశాల ప్రయాణం శుభకరంగా ఉండడము, అనేక రకాల నిశ్చయ తాంబూలాదులు జరిపించుకునే అవకాశము శుభస్థితిగా చెప్పబడుతుంది. మిత్రుల సహకారం అనుకూలంగా ఉంటుంది. పెద్దల అంగీకారంతో ప్రియులు ఒకటేటువంటి అవకాశాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ఉత్తమ స్థాయి వ్యక్తులతో పరిచయాలు, ముఖ్యంగా కోర్టు వివాదాన్ని కూడా సమసిపోవడము, స్థిరాస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇనుము, సీసము, అలాగే ఈ కూల్ డ్రింక్ లాంటి వ్యవస్థ ఉన్నటువంటి కూల్ డ్రింక్ లాంటివి వ్యాపారం చేసే వ్యక్తులకి లేదా తయారు చేసేటువంటి వ్యక్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. అన్ని రకాల శుభ ప్రయోజనాలు పొందుకునే ఆనందకరమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి. సోదరుల వల్ల స్వల్ప చికాకులు, ఇబ్బందులు, ఎక్కడైనా వస్తువులు పెట్టి మర్చిపోయేటువంటి అవకాశాలు, సువర్ణ ఆభరణాలు కూడా పోగొట్టుకునే అవకాశము, కాస్త తొందరపడతనము, బద్ధకము, అలసత్వము లేదా ఒక రకమైనటువంటి మనోవేదనకు గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఘర్షణకు తావులేదు కానీ లేనిపోయిన విషయాల గురించి అతిగా ఆలోచించడము, ఇతరులు చెప్పిన విషయాన్ని పెడచెవిన పెట్టడము లాంటివి ఎక్కువ కనబడుతున్నాయి. కుటుంబ సభ్యులతో మమేకమై ఉండే ప్రయత్నాలు చేయండి. విచ్చలవిడి ధన వ్యయాన్ని అరికట్టే ప్రయత్నాలు చేయండి. అనవసరము పనికిరాని వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా మంచిది కాదు. లేనిపోయిన ప్రయాణాలు కూడా ఇబ్బంది కలిగించవచ్చును. విద్యార్థులు అధిక శ్రమ, ఏకాగ్రత వల్ల మాత్రమే అనుకూలవంతమైనటువంటి ఫలితాలు సాధించే అవకాశం ఉంటుంది. అటువంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని వినియోగించుకోవడం మంచిదిగా చెప్పబడుతోంది. షేర్ మార్కెట్ లో స్పెక్యులేషన్స్ లో ధన రాబడి బాగా కనబడుతున్నప్పటికీ
అనుకూలవంతమైన అనుభవజ్ఞుల యొక్క సలహాలు సూచనలు తీసుకొని అందులో పెట్టుబడి పెట్టండి. స్వల్ప లాభాలు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. విదేశాల్లో వ్యాపార అభివృద్ధి ఉంటుంది. అనగా విదేశాల్లో కూడా జల సంబంధమైన వ్యాపారము, తీపి సంబంధం అంటే స్వీట్ సంబంధమైన వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశం ఎక్కువగానే, ఎలక్ట్రానిక్ వ్యాపారం మాత్రం తీవ్ర స్థాయిలో నష్టంగా ముగిసే అవకాశం ఉన్నాయి. కాబట్టి విదేశాలతో ముడిపడినటువంటి వ్యాపారంలో అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించండి. విద్యా సంబంధ విషయాల్లో కాస్త అధిక శ్రమ చేయడం మంచిది. విదేశాల్లో కూడా శ్రమ ఆధిక్యత వల్ల మాత్రమే అనుకూలవంతమైన ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులుగా జాగ్రత్తగా ఉండండి. కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మిమ్మల్ని ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టివేయడానికి అవకాశాలు కింది స్థాయి ఉద్యోగస్తుల యొక్క ప్రయత్నం కలగవచ్చును. అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని చేయండి. ముఖ్యంగా ప్రయాణాలు, స్వదేశంలో ప్రయాణాలు కాస్త చికాకు కలిగిస్తాయి. వాహనం వల్ల కూడా ఇబ్బందులు ఎదురవ్వచ్చును. వాహనాన్ని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చేయబడుతుంది. అనవసరమైనటువంటి వస్తువులు కొనుగోలు కూడా నష్టాన్ని కలిగిస్తాయి. నూతన వ్యాపారం కూడా ప్రారంభించడానికి మంచిది కాదు. వివాహాది శుభకర చర్చలు కూడా వాయిదా వేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి అనారోగ్య సూచన ఎక్కువ చెప్పబడుతుంది. ఎడమ కన్ను పంటి సంబంధమైనటువంటి అనారోగ్య సూచన చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. అటువంటి విషయాలు వైద్యులు తప్పకుండా సంప్రదించే ప్రయత్నాలు చేయండి. ధనం విషయంలో అత్యంత జాగ్రత్త ఉండండి. వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఈ రాశి వారికి ఉదయం 9:54 నుంచి 10:38 మధ్యకాలంలోను, తిరిగి మధ్యాహ్నం 1:02 నుంచి 1:58 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన విషయంలో అనుకూలతలు, ఉద్యోగ విషయంలో నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రాప్తి. ఇంతకుముందు కనుక ఏమైనా ప్రభుత్వ పరీక్షలు రాసినట్టయితే అనుకూలవంతమైన శుభసిద్ధి తప్పకుండా మీరు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. విద్యా సంబంధ కార్యాలయంలో ఉద్యోగ అన్వేషణ చేస్తున్న వారికి అనుకూలతలు, లేదా విద్యాశాఖలో ఉన్నటువంటి వ్యక్తులకి ప్రమోషన్లో అనుకూలత ఎక్కువగా ఉంటుంది. తప్పకుండా మీకు ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే యూనివర్సిటీ స్థాయిలో ప్రొఫెసర్ రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఊహించిన విధంగా స్థిర ఉద్యోగ ప్రాప్తి. అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు పొందేటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తోంది. అనేక రకాల విద్యా అభివృద్ధి కూడా కొనసాగుతుంది. విదేశాల్లో కూడా ఉన్నత విద్య, ఉద్యోగము, వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశాలు, వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సంపూర్ణమైనటువంటి శుభ ప్రాప్తి మీకు కలగడానికి అవకాశం బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఊహించిన విధంగా ధన ఆగమము, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారం లభించే అవకాశం, గృహ సంబంధ రుణాల గురించి ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలైన అవకాశం. ఈ రోజు అటువంటి రుణాలు పొందుకునే అవకాశము తప్పకుండా మీకు. రిజిస్ట్రేషన్ సంబంధ విషయాల్లో అనుకూలవంతమైన శుభసిద్ధి ఏర్పడుతుంది. గృహ ప్రవేశాలు ఏర్పాటు చేసుకునే అవకాశము, సౌలభ్యం కూడా ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అనేక రంగాల వ్యక్తుల నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. విద్యాధిక్యత బాగా ఉంటుంది. ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా విదేశాలలో అనుకూలమైన శుభస్థితి, స్వదేశంలో కూడా ప్రయాణాలు కలిసేవడము, బంధుమిత్రుల ఆగమము, సంపూర్ణ స్పెక్యులేషన్, షేర్ మార్కెట్లో లబ్ధి పొందే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా అనుకూలంగా ఉన్నాయి. మీ యొక్క మాట నిలబెట్టుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో సఫలీకృతులవుతారు. రుణ పీడ పరిహారం కూడా జరిగే సౌలభ్యత ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి మొత్తం కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇచ్చిన మాట కోసం అనేక రకాల వ్యక్తుల నుంచి సంపూర్ణ సహకారంతో పాటుగా గౌరవ మర్యాదలు పెంపొందించుకునేటువంటి అవకాశం కూడా బ్రహ్మాండం ఉంది. కోర్టు వివాదాలను కూడా సమసిపోయే అవకాశంగా చెప్పబడుతుంది. గురుగారు సెలవు రోజున కోర్టు వివాదాలు సమసిపోతాయి ఏంటంటే, దాదాపుగా మీకున్నటువంటి నిర్ణయాత్మక విధానాల వల్ల కోర్టు బయట మీరు పెద్ద మనిషి ఒప్పందంతో వివాదాలు సమసిపోయే అవకాశాలు బలంగా ఉంటాయనే విషయాన్ని మరొకసారి గుర్తించండి. ఈ రాశి వారు చాలా ఉత్సాహంగా ఉల్లాసవంతంగా ఉండేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. సంపూర్ణమైనటువంటి అనుకూలత పొందుతారు, ఉత్సాహంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా మీకంటూ ప్రత్యేకతను సంతరించుకునేటువంటి అవకాశం ఉంటుంది. వీరికి ఇరుదంతా కూడా అత్యంత అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. బద్ధకము, అనాలోచిత నిర్ణయాలు, విచ్చలవిడిగా ధనాన్ని ఖర్చు పెట్టడము, స్పెక్యులేషన్స్ షేర్ మార్కెట్లో లేదా గుప్త నిధుల కోసం ప్రయత్నాలు చేయడము ధన నష్టానికి కారణమవుతుంది. ఎవరికైనా ధనాన్ని అప్పుగా ఇచ్చినట్టయితే తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉండదు. ఈ రోజు అటువంటి ప్రయత్నాలు చేయకపోవడం ఉత్తమంగా చెప్పబడుతోంది. ఆరోగ్య విషయాలు కూడా నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతోంది. కాస్త ఎడమ కంటికి ఏదైనా ఇబ్బంది కలగవచ్చును. పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి. అనుకోని విధంగా ఆత్మీయులను కోల్పోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క ఇబ్బందికర పరిస్థితి మీకు ఇబ్బంది కలిగించే అంశంగా చెప్పబడుతుంది. అనుకోని విద్యా నష్టాలు, ఆర్థిక నష్టాలు, వ్యక్తుల యొక్క మోసం, ఏదైనా విలువైనటువంటి వస్తువులు చేతార్చుకోవడము, సువర్ణ ఆభరణాలు పోగొట్టుకోవడము, దొంగలు దొంగిలించకపోయినా
మీ వస్తువులు ఎక్కడో చేజారిపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. దానివల్ల కూడా కాస్త ఇబ్బంది పడే అవకాశం కనబడుతున్నాయి. కాబట్టి మీ ఆభరణాలని, విలువైనటువంటి వస్తువుల్ని లేదా ధనాన్ని జాగ్రత్తగా కాపాడుకుని ప్రయత్నం చేయండి. అధిక ధనాన్ని వస్తువుల్ని దగ్గరగా పెట్టుకుని ఒంటరి ప్రయాణం చేయకండి. తీవ్ర నష్టం సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడము, విద్యార్థులు అధిక శ్రమ వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందడానికి అవకాశం ఉంటుంది. అటువంటి ప్రయత్నం చేయండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు శుభవార్త వినడానికి కొంతకాలం ఎదురు చూడక తప్పకపోవచ్చును. విదేశీ ప్రయాణాల్లో కూడా అపశ్రుతులు దొరికే అవకాశంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. తప్పనిసరిగా మీరు రాహు, శని, కేతువు యొక్క గ్రహాల అష్టోత్తరనామ పారాయణ, ఎవరికైనా సరే ఇత్తడి పాత్రలో నీళ్లు ఉంచి, అంటే ఒక ఇత్తడి పాత్రలో నీళ్లను ఉంచి దారంగా విష్ణువాలైనటువంటి బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చే ప్రయత్నాలు చేయండి. తప్పకుండా మీకు రావలసినటువంటి ధన విషయంలో వెసులుబాటు ఏర్పడడానికి ఈ దానం ఉపయోగపడుతున్న విషయాన్ని గుర్తించండి. ఈ రాశి వారికి ఈ రోజు కాస్త ఇబ్బందికర పరిస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెల అదృష్టంగా చెప్పబడుతుంది. ఉదయం 9:36 నుంచి 11:02 మధ్యకాలంలో శుభ సమయంగా ఏర్పాటు చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి ఫలిత విధంగా ఉన్నాయి. ఆర్థిక పరమైనటువంటి చికాకులు, నష్టాలు, వస్తువులు పోగొట్టుకోవడము, విలువైనటువంటి డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడము, కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని ఉద్యోగంలోంచి తీసేసేటువంటి అవకాశాలు, రాజకీయ రంగంలో అపశృతులు, నమ్మిన వారు మోసం చేయడము, అనారోగ్య సూచన, స్వల్పమైనటువంటి స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో, గుప్త నిధులలో, ఏదైనా జూదంలో పెట్టుబడి పెట్టి నష్టపోయేటువంటి ప్రమాదం కనబడుతుంది. ఆచితో వివరించండి. ఆత్మీయులు నమ్మిన వ్యక్తి మోసం చేసే అవకాశము, భార్యాభర్తల మధ్య ఇంకొకరి జోక్యం వల్ల స్వల్ప వివాదాలు చెలరగే అవకాశాలు ఉన్నాయి. వేరే ప్రేసి ప్రియులు విడిపోయేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. అనుకోని ఆర్థిక నష్టాలు, విద్యార్థులకి కష్టకాలంగా ఉంటుంది. పోటీ పరీక్షలు ఇవాళ ఉన్నట్టయితే తప్పనిసరిగా అధిక శ్రమ వల్ల మాత్రమే మంచి ర్యాంకులు పొందుతారు, లేదా మీరు అనుత్తీర్ణులు అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయడం ఉత్తమంగా చేయబడుతుంది. అధిక శ్రమ చేయడం వల్ల మాత్రమే అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారన్న విషయాన్ని మరొకసారి గుర్తించుకోండి. ఎట్టి ప్రతిలో కూడా ధనాన్ని ఎవరికి కూడా అప్పుగా ఇవ్వకండి. వాహనం కూడా ఎవరికైనా బదులుగా ఇస్తే తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు, వాహన ప్రమాదం పొంచుతున్న విషయాన్ని గుర్తించకండి. ఒంటరి ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం మంచిది. దేశ విదేశీ ప్రయాణాలు కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార, వీసా సంబంధ సమస్యలని కూడా జఠిలమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక్కడ కూడా మీకు అనుకూల పరిస్థితి కనబడటం లేదు. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీరు దైవనామ స్మరణ, మౌనం, దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం, ఈ రోజంతా కూడా మీరు శివాలయంలో కాస్త ఎక్కువ సమయాన్ని గడిపినట్టయితే ప్రశాంతత, లేని ఆటంకాల నుంచి విముక్తి కలగడం, ప్రతికూల ప్రభావం నుంచి బయటపడడానికి అవకాశం ఎక్కువగా ఉండే అటువంటి ప్రయత్నం తప్పకుండా చేయండి. దైవనామస్మరణ మాత్రం ఈరోజు మీకు అన్ని రకాల సుఖాన్ని, శుభాన్ని కలిగించే అవకాశం ఎక్కువగా ఉండే అటువంటి ప్రయత్నం చేయండి. వీరికి ఉదయం 9:02 నుంచి 10:43 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. నూతన ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందేందుకు రాసే పరీక్షల్లో ఖచ్చితమైనటువంటి విజయాన్ని సాధించడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఊహించిన విధంగా ఉద్యోగ ప్రాప్తి, ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు కూడా అనుకున్న చోటికి బదిలీలు, అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్ ప్రాప్తించుకునేటువంటి అవకాశాలు, విదేశాల్లో ఉన్న వ్యక్తులకు కూడా సంపూర్ణమైనటువంటి ఉద్యోగ అభివృద్ధి, స్థిరత్వము, వీసా సంబంధాలను సమసిపోవడము, కోర్టు వివాదాలన్నీ కూడా సమసిపోయి స్వదేశంలో కూడా అనుకూలవంతమైన శుభస్థితి పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. విదేశాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది, స్వదేశంలో కూడా అత్యద్భుతమైనటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశాలు, విద్యార్థులకి అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునేటువంటి అవకాశం చెప్పబడుతుంది. ఈ రోజు కనుక ఏదైనా పోటీ పరీక్షలు ఉంటే తప్పనిసరిగా అందులో మీరు ఉత్తమ స్థాయిలో పాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తప్పనిసరిగా మీకు ప్రభుత్వం కానీ లేదా ప్రైవేట్ సంబంధ ఉద్యోగం కానీ రావడానికి అవకాశం ఉంది. ఇంటర్వ్యూలలో కూడా విజయాన్ని సాధించే అవకాశం బలంగా ఉన్నాయి. సిఏ లాంటి పరీక్షార్థుల విద్యార్థులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈ రోజు అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో కలిసి రావడము, లాటిల ద్వారా ఏదైనా ధనం చేతికి అందడము, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం నాంది పలకడము, లేదా విలువైనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించేటువంటి అవకాశము, ఖనిజము, మద్యపానము, సీసము, చక్రంతో ఉండేటువంటి వ్యాపారం అనగా ఫర్నిచర్ లాంటి వ్యాపారం కూడా అత్యద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈరోజు అత్యంత ఉత్సాహంగా ఉంటారు. అనేక రకాల వ్యక్తుల యొక్క పరిచయాలు కూడా పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనేక ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతడానికి అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజు అనుకూలమైన సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి,
ధనయోగము, ఆకస్మిక ధన ప్రాప్తి, రావలసిన బాకీలని కూడా వసూలవడము, ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీర్చేసుకోవడము, సంపూర్ణ ఆరోగ్యము, నూతన వ్యక్తుల యొక్క పరిచయము, ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామిగా మారే అవకాశాలు, విదేశానికి రమ్మని ఆహ్వానించేటువంటి అవకాశాలు, ఈ రోజు రాష్ట్ర పరీక్షల్లో విజయం సాధించడము, కాంట్రాక్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులకి పర్మనెంట్ అవ్వాలి అవుతారు అన్నటువంటి శుభవార్త మీకు ఈ రోజు అందుతుంది. తప్పకుండా అనుకోవడం ఎక్కువగా ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఆన్ సైట్ లో విదేశాల యోగ్యత ఉంటుంది, లేదా ప్రాజెక్టులోకి మిమ్మల్ని మళ్ళీ తీసుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. టీమ్ లీడ్ గా కూడా మిమ్మల్ని వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రతి చోట మీకంటూ ప్రత్యేకమైనటువంటి అభిమానాన్ని సంపాదించుకుంటారు. మాటల చాతుర్యంతో అనేక మందిని మిత్రులుగా మంచుకునేటువంటి అవకాశాలు, ప్రతి చోట మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటారు. రాజకీయ రంగంలో కానీ చిత్రరంగంలో కానీ అనుకూలమైనటువంటి శుభస్థితిని పొందుకునేటువంటి మీకు ఎక్కువగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి అన్ని రకాల శుభ ప్రయోజనాలు, ఆనందకర పరిస్థితి, బంధుమిత్రుల ఆగమము, విందు వినోదాదుల్లో పాల్పంచుకోవడము అనేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ముఖ్యంగా వీరికి పుస్తక సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పండి. అనగా పబ్లికేషన్స్ కానీ ప్రింటింగ్ వాళ్ళకు కూడా అనుకూలవంతమైనటువంటి శుభ వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ రాశి వారికి నిరంతరం కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెలు అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. కళాకారులకి వృత్తిని అనగా స్వయం వృత్తిలో జీవించే వ్యక్తులకి అద్భుతమైనటువంటి పేరు, ప్రఖ్యాతులు, ఆర్థిక ప్రయోజనాలు, ప్రభుత్వ సహకారం కూడా అందుకునే అవకాశాలు, రుణ సౌకర్యాన్ని పొందుతారు. విద్యార్థులకి కనుసొచ్చకాలంగా చెప్పబడుతుంది. ఊహించిన విధంగా విద్యా లాభం ఏర్పడుతుంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని జటిలమైనటువంటి కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఆస్తి తగాదాలు సమసిపోతాయి. కోర్టు వాదనని కూడా పరిశీలించబడేటువంటి అవకాశం ఉంటుంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రాప్తించుకుంటారు. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో కలిసి వచ్చేటువంటి అవకాశము. లాటరీల ద్వారా జూదం వల్ల కూడా మీకు ధన ప్రాప్తి ఏర్పడుతుంది. జూదం విషయంలో జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. అది జీవితాన్ని భ్రష్టు పట్టించేటువంటి అవకాశాలు ఉంటాయి. జూదానికి దూరం ఉండే ప్రయత్నాలు చేయండి. ఇక ఆర్థిక విషయాల్లో అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతోంది. విదేశాల్లో కూడా అనుకూలవంతమైనటువంటి ఆర్థిక అభివృద్ధి, ఉన్నతమైన విద్యా ప్రాప్తి, ఉద్యోగ ప్రాప్తి మీకు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు బంధుమిత్రుల ఆనందము, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఉండేటువంటి అవకాశాలు, ఉత్తమ స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, విందు వినోదాదులు పాల్పొందిన అవకాశాలు, అనేక రకాల ఆత్మీయతలను, ఆత్మీయులను, బంధుమిత్రులను కలుసుకునేటువంటి, ముఖ్యంగా చిరునాటి మిత్రులను కలుసుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరువంతా కూడా అనుకూలవంతమైన ఆనందకర రోజుగా చెప్పబడుతుంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, వస్తువులు చేజారడము, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ పోగొట్టుకోవడము, స్థిరాస్తి సంబంధ వ్యవహారాల్లో సమస్య జటిలమవడము, పిల్లల విషయంలో తిరుగుబాటు అనగా మిమ్మల్ని ఎదిరించేటువంటి అవకాశాలు, ప్రతికూల వాతావరణము, ఆర్థిక నష్టము, ఆరోగ్య భంగం కూడా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకి తీవ్ర నష్టం సంభవించే అవకాశాలు, మాస్ కాపింగ్లో ఉన్నటువంటి వ్యక్తులు పట్టుబడేటువంటి అవకాశము, 2 సంవత్సరాల విద్యా నష్టాన్ని మూటగట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పోటీ పరీక్షకు వెళ్తున్న వారు సమయ పాలన లేకపోవడం వల్ల పరీక్ష హాల్లోకి అనుమతించేటువంటి అవకాశాలు కూడా సన్నగిల్లే అవకాశాలు ఉన్నాయి. అటువంటి విషయంలో జాగ్రత్త ఉండండి. సమయపాలన, క్రమశిక్షణ వల్ల మాత్రమే మంచి అనుకూలవంతమైన పరీక్షా ఫలితాలు పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. స్పెక్యులేషన్స్ లో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టకూడదు. ఆర్థిక నష్టం సంభవించినది ఎవరికి కూడా ధనాన్ని, వస్తువుల్ని, సువర్ణాభరణాన్ని, వాహనాన్ని బదులుగా ఇవ్వకండి. తీవ్ర స్థాయిలో నష్టము, అటువంటి వ్యక్తులు మాయమైపోయేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. తిరిగి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కూడా కనబడలేదు. దేశ విదేశాలకు రమ్మని ఆహ్వానించే వారిని కాస్త ఈ రోజు జాగ్రత్త కనిపెట్టండి. కన్సల్టెన్సీ మీద ఆధారపడి విదేశాలకు ప్రయాణం అయ్యేటువంటి విద్యార్థులు, ఉద్యోగస్తులు కూడా అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నం చేయండి. కన్సల్టెన్సీ వారు పూర్తి స్థాయిలో మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగం ఇప్పిస్తాము అన్నటువంటి వ్యక్తుల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజు నమ్మేటువంటి ప్రయత్నాన్ని చేయకండి. వారు పూర్తి స్థాయిలో మిమ్మల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రోజు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. లేనిపోయే అనర్థాలు, పనికిరాని వస్తువులు కొనుగోలు చేయడము, పనికిరాని వ్యక్తులతో సమావేశాలు, సంఘంలో లేనిపోని ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. అనైతికమైనటువంటి కార్యక్రమాల్లో పాలు పంచుకునే దుష్టులతో సహవాసం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండండి. ఈ రోజు మొత్తం కూడా కుటుంబ సభ్యులతో మమేకమై ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా అనుకూలవంతమైన శుభస్థితి పొందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈరోజు ఉదయం 6:00 to 7:18 మధ్యకాలంలోను, తిరిగి సాయంకాలం 4:26 to 5:13 మధ్యకాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 7, 9 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని ఈ అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా
శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి ఫలితంగా ఉన్నాయి. అనవసర చర్చలు, లేనిపోని వివాదాలకు తావిచ్చేటువంటి సంఘర్షణాత్మకమైనటువంటి ఉపన్యాసాలు, ప్రతి విషయంలో కూడా తొందరపడతనం, బద్ధకం, అనారోగ్య సూచన ఎక్కువగా ఉంటుంది. ఇతరుల మాట నమ్మకండి, మీ మీద మిమ్మకున్నటువంటి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసుకోకండి. రాజకీయ రంగంలో ఉన్నవారు అత్యంత జాగ్రత్త ఉండండి, మీ నమ్మిన బంటువే మీకు వెన్నుపోటు పొడిచేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. రాజకీయ రంగంలో పూర్తి స్థాయిలో దిగజారిపోయే ప్రమాదం కనబడుతుంది, మీకు అవమానాల పాలు ఎక్కువగా ఉంది. అత్యంత జాగ్రత్త ఉన్న ప్రయత్నాన్ని కొనసాగించే ఉత్తమంగా చెప్పబడుతుంది. అనుకోని ఆకస్మిక ధన నష్టం, వ్యవహార భంగం, అవమానాలు, చికాకులు, ఆత్మీయుల నుంచి దూరం అవ్వడం, ఒంటరిగా ఉండే ప్రమాదము, మద్యపానం సేవించి వాహన ప్రమాదానికి కారణమవ్వడము, ఇలా అనేక రకాల ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. విద్యార్థులకు కూడా అనేక కష్టాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పోటీ పరీక్షల్లో ఇవాళ అనుతీర్ణులయ్యేటువంటి ప్రమాదం ఈ రాశి వారికి ఎక్కువ కనబడుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల మీ యొక్క పరీక్ష దాదాపుగా మైనస్ మార్కులు ఎక్కువ పొందేటువంటి అవకాశాలుగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా మనసు పెట్టండి, కాన్సన్ట్రేషన్ చేయండి, తద్వారా అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయి. అనుకోని విధంగా ఆర్థిక నష్టాలు ఉన్నాయి. పనికిరాని అవసరం లేని వస్తువులు కొనుగోలు చేస్తారు. విదేశాల ప్రయాణం కూడా, గొప్పతనం కోసం చేసే విదేశీ ప్రయాణాలు కూడా తీవ్ర నష్టానికి కారణమవుతుంది. అటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండండి. జల సంబంధమైనటువంటి విహారయాత్రలు మానుకోవడం ఉత్తమం. ఒంటరి ప్రయాణం నష్టాన్ని కలిగిస్తుంది. గర్భవతులు అత్యంత జాగ్రత్త ఉండే ప్రయత్నాన్ని వినియోగించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. కొంతవరకు గర్భస్రావం అవడానికి కారణాలు ఎక్కువగా చెప్పబడుతున్నాయి. అనుకోని విధంగా భార్యాభర్తల మధ్య నష్టాలు కూడా ఎక్కువ కనబడుతుంది. లేనిపోని విషయాల్లో తలదూర్చకండి. అన్య పురుష అన్య స్త్రీ పరిచయం మీకు నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. అటువంటి వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి సాయంకాలం 5:17 నుంచి 7:43 రాత్రి సమయం వరకు కూడా శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2-9 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి ఫలితాల విధంగా ఉన్నాయి. ముఖ్యంగా మీకు వాహన ప్రమాదం ఎక్కువగా పొంచి ఉన్నది. వాహనం కూడా దొంగలెత్తుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నాయి. అనగా మీ వాహనం పోగొట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా పార్కింగ్ చేసిన వాహనం దాదాపుగా మీకు కనిపించకుండా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దొరికే అవకాశాలు ఏమాత్రం లేవన్న విషయాన్ని గుర్తించండి. అనగా మీరు పోలీసు లో కంప్లైంట్ ఇచ్చినా, ఏ చేసినా, పోయినటువంటి మీ వాహనం దొరకడానికి అవకాశాలు ఏమాత్రం లేవన్న విషయం గుర్తించండి. కారు పోయినా సరే దొరికే అవకాశాలు ఏమాత్రం లేవన్న విషయాన్ని గుర్తించండి. దాదాపుగా మీరు జాగ్రత్తగా ఉంచుకునేటువంటి ప్రయత్నం చేయడమే మీకు అనుకూలంగా చెప్పబడుతుంది. విద్యార్థులు కూడా కష్ట మీద మాత్రమే పోటీ పరీక్షలు విజయం సాధిస్తారు. అకాడమిక్ ఎడ్యుకేషన్ లో పూర్తి స్థాయిలో అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. సిఏ లాంటి విద్యార్థులు, వైద్య విద్యార్థులు పరీక్షల్లో చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో రాస్తే మాత్రమే కొంతవరకు వెసులుబాటు ఉండవచ్చును, లేదా నష్టాల ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. అనుకోని వ్యక్తుల యొక్క పరిచయం, అనుకోని ఆర్థిక నష్టము, స్పెక్యులేషన్ లో షేర్ మార్కెట్ కలిసి రావడం, దుష్ట సాంగత్యము, దుష్టతో సహవాసము, సోదరులతో సోదరిమణితో వివాదాలు, బంధువులతో మమేకమవ్వకపోవడము, ఒంటరితనంగా ఉండే అవకాశాలు, అలసత్వము, బద్ధకము, చికాకు కలిగించే అంశము, అతి కోపంతో వాహనాన్ని వేగంగా నడపడము, వాహనం వల్ల ప్రమాదము, ఆత్మీయులని పోగొట్టుకునే అవకాశము, పితృ సంబంధ వర్గీయుల్లో ఒకరికి మరణం సంభవించే అవకాశం ఉన్నాయి. అది పెద్ద వయసు వారు కూడా కావచ్చును. అది కొంత ఇబ్బందికరంగా పడేటువంటి అవకాశంగా ఉన్నాయి. అనుకోని ఇబ్బందుల పాలనెట్టేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అకస్మాత్ జాగ్రత్త. అనుకోని విద్యా నష్టాలు, ప్రయాణాల్లో నష్టాలు, వాహన సౌఖ్యం లేకపోవడం, అనేక రకాల వ్యక్తులతో దూషణలు, రాజకీయ రంగంలో అవమానాలు పొందుకునే అవకాశం, ఇలా అనేక రకాల చిక్కుముడులు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరు సుదర్శన సంబంధమైనటువంటి అష్టోత్తరనామ పారాయణ, విష్ణువు సహస్రనామ పారాయణ, హనుమత్ చాలీసా పారాయణ చేసుకోవడం వల్ల అనుకూలవంతమైన శుభ ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడవచ్చును. మీ మనస్సు ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మౌనంగా ఉండండి, ఇంకా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి 12:02 నుంచి 2:13 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2-8 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను వినియోగించుకొని ఏదైనా శుభ కార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు.